గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము జ్ఞానేంద్రియాలు అనే చాప్టర్లో చర్మం అనే జ్ఞానేంద్రియం గురించి నేర్చుకుంటాము. నా పేరు పి రమాదేవి, ఎస్ఏ బయోసైన్స్, గవర్నమెంట్ హై స్కూల్, సిద్దిపేట్. మరి మొదటగా జ్ఞానేంద్రియాలు అంటే ఏంటో చూసినట్లయితే, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల మార్పులకు సంబంధించిన సమాచారాన్ని మనకు అందించడంలో ముఖ్య పాత్ర పోషించే అవయవాల్నే జ్ఞానేంద్రియాలు అంటారు. ఇవి ఐదు: ఒకటి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఈ జ్ఞానేంద్రియాలు మరి గ్రాహకాలనే జ్ఞానకణాల ద్వారా సమాచారాన్ని మెదడుకు పంపిస్తాయి. మరి చర్మము అనేది స్పర్శ జ్ఞానేంద్రియము. ఈ చర్మము స్పర్శ జ్ఞానేంద్రియంగానే కాకుండా దీని ద్వారా వేడిని, చల్లదనాన్ని, ఒత్తిడిని, నొప్పిని, బాధను అనే జ్ఞానాలను కూడా మనము గ్రహిస్తాము. ఈ చర్మంలో ఉన్నటువంటి ఈ గ్రహ కణాలు అనే జ్ఞాన కణాల ద్వారా ప్రేరణకు సంబంధించినటువంటి సమాచారము మెదడుకు పంపించబడుతుంది. మెదడు ప్రతిస్పందనను అందిస్తుంది. చర్మము స్పర్శ జ్ఞానేంద్రియము. మరి స్పర్శ ద్వారా మనము మన చుట్టూ ఉన్న పరిసరాల గురించి కంటి చూపు సహాయం లేకుండా తెలుసుకోగలుగుతాం. కొన్ని సందర్భాల్లో వెలుతురు లేనప్పుడు కూడా స్పర్శ ద్వారా ఆ వస్తువు ఏంటో కూడా తెలుసుకుంటాం. ఇక్కడ కేవలం స్పర్శ ద్వారా వివిధ వస్తువుల గురించి తెలుసుకోవడమే కాకుండా వాతావరణంలో జరిగే మార్పుల గురించి కూడా చర్మము స్పర్శ జ్ఞానం ద్వారా తెలుసుకుంటాం. ఉదాహరణ చూసినట్లయితే, ఎండాకాలంలో బాగా వేడిగా ఉన్నప్పుడు మనకు ఉక్కపోతగా అనిపిస్తుంది. మరి ఈ విషయాన్ని మన చర్మంలో ఉన్నటువంటి గ్రాహ కణాలు సమాచారాన్ని మెదడుకు పంపిస్తాయి. ఈ విధంగా సమాచారం అనేది అందించి మెదడు ప్రతిస్పందనలను ఆ భాగానికి అందిస్తుంది. మరి మిగిలిన జ్ఞానేంద్రియాలతో పోలిస్తే చర్మం అనేది అతిపెద్ద అవయవము. యుక్త వయస్సు వచ్చిన వ్యక్తి యొక్క చర్మము 1.5 చదరపు మీటర్ల వైశాల్యము ఉంటుంది. అలాగే ఇది శరీరానికి ప్రాథమిక రక్షణ కవచంగా పనిచేస్తుంది, స్పర్శ జ్ఞానాన్ని కలిగిస్తుంది. మరి చర్మం యొక్క నిర్మాణము, దాని యొక్క విధులు, చర్మము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గురించి చూసినట్లయితే, మొదటగా చర్మం యొక్క నిర్మాణాన్ని చూసినట్లయితే, చర్మంలో ముఖ్యంగా ముఖ్యమైనటువంటి భాగాలు చూసినట్లయితే, 1 వెంట్రుక, 2 తైలగ్రంథి, 3 రక్తనాళము, 4 స్వేదగ్రంథి, 5 నాడి, 6 కొవ్వు కణాలు, 7 అంతఃచర్మము, 8 బాహ్యచర్మము, 9 స్వేదరంధ్రం. చర్మం యొక్క నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే ఇందులో ముఖ్యంగా బాహ్య చర్మము, అంతర్చర్మము అనే 2 ముఖ్యమైన పొరలు ఉంటాయి. ఈ బాహ్య చర్మము చర్మానికి బయట ఉండేటువంటి పొర. ఇది శరీరానికి రక్షణ కల్పిస్తుంది. అలాగే దీనిలో స్వేదరంధ్రాలు, రోమాలు ఉంటాయి. ఇది నిర్జీవ కణాలతో తయారవుతుంది. ఈ బాహ్య చర్మంలో కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ ఎక్కువగా గోళ్ళు, కొమ్ములు, రోమాల్లో ఉంటుంది. చర్మానికి రంగు అనేది మెలనిన్ అనే వర్ణక పదార్థం వల్ల కలిగి ఉంటుంది. ఈ మెలనిన్ అనే వర్ణక పదార్థం కూడా బాహ్య చర్మంలోనే ఉంటుంది. బాహ్య చర్మాన్ని చూసినట్లయితే ఇందులో ముఖ్యంగా 3 పొరలు ఉంటాయి. 1 కార్నియస్ పొర. ఈ కార్నియస్ పొర నిర్జీవ కణాలతో ఏర్పడుతుంది. ఈ పొర ఎక్కువగా అరచేతులు, అరికాళ్ళ మీద ఉంటుంది. గ్రానులర్ పొర 2, గ్రానులర్ పొర, 3 మాల్ఫీజియన్ పొర. గ్రానులర్ పొర, మాల్ఫీజియన్ పొర 2 కూడా సజీవ కణాలతో తయారవుతాయి. 2వ పొర చూసినట్లయితే అంతఃచర్మం. ఈ అంతఃచర్మము బాహ్యచర్మము కింద ఉంటుంది. సెబేసియస్ గ్రంథులు లేదా తైలగ్రంథులు, అలాగే స్వేద గ్రంథులు, అలాగే రక్తనాళాలు, నాడులు, కొవ్వు కణాలు ఉంటాయి. ఈ తైలగ్రంథిని చూసినట్లయితే లేదా సెబేసియస్ గ్రంథి చూసినట్లయితే, ఎప్పుడైతే రోమము, రోమ పుట్టిక, ఇదంతా కూడా
రోమ పుటిక. ఈ రోమ పుటిక నుండి రోమము చర్మం పైకి వచ్చే కంటే ముందు ఇది ఒక సంచి ఆకారంలో ఉంటుంది. ఈ సెబేసెస్ గ్రంథి, ఈ సెబేసెస్ గ్రంథి సెబం అనే తైలాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ తైలము చర్మానికి రక్షణ ఇస్తుంది, రోమాలకు కూడా రక్షణ ఇస్తుంది. అలాగే స్వేద గ్రంథి, ఈ స్వేద గ్రంథి స్వేద రంధ్రము ద్వారా బాహ్య చర్మం పైన తెరుచుకుంటుంది. ఈ స్వేద గ్రంథి స్వేదం అంటే చెమట ఉత్పత్తి చేస్తుంది. ఈ స్వేద గ్రంథి చెమటను శరీరంలో ఉన్నటువంటి అధికమైన నీరు, యూరియా, లవణాలు ఈ స్వేదం ద్వారా బయటకు స్రవించబడతాయి. అలాగే అంతఃచర్మంలో రక్తనాళాలు కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా రక్తనాళాలు. ఈ రక్తనాళాలు చర్మానికి అంతా కూడా రక్తాన్ని సరఫరా చేస్తాయి. అలాగే నాడులు, ఈ నాడులు చర్మానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, సమాచారాన్ని, జ్ఞాన సమాచారాన్ని మెదడుకు పంపిస్తాయి. అలాగే కొవ్వు కణాలు, ఇవి అంతఃచర్మానికి కింది భాగంలో ఉంటాయి. ఈ కొవ్వు కణాలలో కొవ్వు నిల్వ ఉంటుంది, ఈ కొవ్వు పొర అంటారు. ఈ కొవ్వు పొర ఒక ఇన్సులేటర్ లాగా పనిచేస్తుంది. ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి లోపలి ఉష్ణాన్ని బయటకు పంపించకుండా ఒక రక్షణ పొరలాగా పనిచేస్తుంది. నెక్స్ట్ చర్మము స్పర్శ జ్ఞానం చూసినట్లయితే, చర్మంలో వివిధ రకాల జ్ఞానాన్ని గ్రహించడానికి ప్రత్యేకమైనటువంటి కణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ ప్రత్యేకమైనటువంటి కణాలనే గ్రాహక కణాలు అంటారు. ఈ గ్రాహక కణాలు స్పర్శకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మెదడుకు అందిస్తాయి. మరి ఇవి ఎక్కడ ఉంటాయంటే అంతఃచర్మంలో ఉంటాయి గ్రాహక కణాలు అనేటివి. ఈ గ్రాహక కణాలు ఎక్కువగా వేళ్ల కొనల మీద, పెదవుల మీద ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే మనము ఏదైనా వేడి ఎక్కువగా మనకు తొందరగా పెదవుల మీద, అలాగే వేళ్ల కొనల మీద తొందరగా మా వేడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుతాము. అలాగే చర్మంలో ఎత్తుపల్లాలు కూడా, అంతర్చర్మంలో ఎత్తుపల్లాలు కూడా ఉంటాయి. ఈ ఎత్తు పల్లాల వల్లనే మన వేలిముద్రలు అనేటివి ఏర్పడతాయి. ఈ ఎత్తుపల్లాలు లాంటివి ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. అందరిలో కూడా ఏ ఒక్క వ్యక్తి యొక్క ఎత్తుపల్లాలు అంటే వేలిముద్రలు ఒకే రకంగా ఉండవు. అందుకే ఈ వేలిముద్రలను నేరస్తులను పట్టుకోవడానికి వేలిముద్రల ఆధారంగానే నేరస్తులను పట్టుకుంటారు. మరి వేలిముద్రల అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని డాక్టియాలజీని అంటారు. విధంగా మరి చర్మం లోపల ఉన్నటువంటి గ్రంథులు, ముఖ్యంగా ఇంతకుముందే చెప్పుకున్నాము ఏమేమి గ్రంథులు ఉంటాయని చెప్పుకున్నాము, సెబేసెస్ గ్రంథులు, స్వేద గ్రంథులు. సెబేసెస్ గ్రంథులనే ఏమంటారని చెప్పుకున్నాము, తైల గ్రంథులు అంటారు. ఇవి ఏ ఆకారంలో ఉంటాయి, సంచి ఆకారంలో ఉంటాయి. ఇవి ఉత్పత్తి చేసేటువంటి తైలాన్ని ఏమంటారు, శబం అంటారు. మరి ఇది ఎందుకు ఉపయోగపడుతుందో చెప్పుకున్నాం కదా. ఏంటది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, అలాగే చర్మము ఎండిపోకుండా ఉంచడానికి ఈ శబం అనేది ఉపయోగపడుతుందని చెప్పుకున్నాము. అలాగే స్వేద గ్రంథులు ఏంటి, మరి చర్మం అనేది విసర్జక అవయవంగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది ఈ స్వేద గ్రంథులు, స్వేదాన్ని శరీరంలో ఉన్నటువంటి అధికమైనటువంటి నీటిని, లవణాలను, అలాగే సోడియం క్లోరైడ్, యూరియా వంటి విసర్జక పదార్థాలను బయటకు విసర్జిస్తుంది. ఈ విధంగా మరి స్వేద గ్రంథులు అనేటివి పనిచేస్తాయి. అలాగే మరి శరీరానికి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క రకమైనటువంటి వ్యాధులు వస్తాయి. మరి వ్యాధులు అనేటివి ఎలా వస్తాయో తెలుసు కదా మీకు. ఎలా వస్తాయి వ్యాధులు, వైరస్ల వల్ల వస్తాయి, బ్యాక్టీరియాల వల్ల వస్తాయి, శిలీంధ్రాల వల్ల వస్తాయి. అలాగే మనము ఏదైనా పోషక ఆహార లోపము ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా వస్తాయి. ఎలా అంటే వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధిని చూసినట్లయితే ఏంటది, పొంగు ఆటలమ్మ. మరి పొంగు ఆటలమ్మ ప్రతి వ్యాధికి కూడా లక్షణాలు ఉంటాయి. వ్యాధి ఆ వైరస్కు ప్రత్యేక, ఆ వ్యాధికి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మరి ఇది వ్యాధి యొక్క లక్షణాలను సంబంధించినటువంటి
ఈ ఫోటో చూస్తున్నారు కదండి, ఈ ఫోటో ఉన్నటువంటి లక్షణాలు ఈ విధంగా కనిపిస్తాయి. అలాగే కుష్టివ్యాధి, ఈ కుష్టివ్యాధి ఎలా వస్తుంది? బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మరి వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఇక్కడ చూపించాను చూడండి, ఈ విధంగా లక్షణాలు అంటివి కనిపిస్తాయి. అలాగే శిలీంద్రం, శిలీంద్రం వల్ల తామర అనే వ్యాధి వస్తుంది, చర్మానికి వస్తుంది. అలాగే మనకు వివిధ రకాల విటమిన్స్ మన శరీరానికి అవసరము అని చెప్పి మనకు తెలుసు. మరి అందులో ఒక రకమైనటువంటి విటమిన్ ఏంటి? నియాసిన్, దాన్ని B3 విటమిన్ అంటారు. ఈ విటమిన్ లోపం ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల పెల్లాగ్ర అనే వ్యాధి వస్తుంది. పెల్లాగ్ర వ్యాధి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. అలాగే మన శరీరం లోపల మెలనిన్ అనే వర్ణక పదార్థం ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆ మెలనిన్ అనే వర్ణక పదార్థం యొక్క లోపం వల్ల బుల్లి అనే వ్యాధి చర్మానికి వస్తుంది. ఇంకా సోరియాసిస్ యొక్క వ్యాధి ఇక్కడ చూడండి ఎలా ఉందో చూడండి, ఈ విధంగా దీని యొక్క లక్షణాలు ఉంటాయి. అలాగే యక్ని విధంగా చర్మానికి పొంగు, కుష్టు, తామర, బుల్లి, పెల్లాగ్ర, సోరియాసిస్, యక్ని అనే వివిధ రకాల వ్యాధులు వస్తాయి. మరి చర్మము మనకు రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని తెలుసుకున్నాం కదా. మరి ఈ రక్షణ కవచాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి చర్మానికి, ఏ విధంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చూసినట్లయితే చర్మంలో మరి నిర్జీవ కణాలు ఏవి కార్నిస్పొరలో ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఆ కార్నిస్పొరలో ఉన్నటువంటి నిర్జీవ కణాలు మనం తొలగించినట్లయితే అది చర్మం పైన పేరుకుపోయి స్వేదరంధ్రాలను తైల రంధ్రాలను మూసివేస్తాయి. ఆ విధంగా మూసివేయడం వల్ల తైలం ఉత్పత్తి కాదు, స్వేదం ఉత్పత్తి కాదు, అప్పుడు చర్మము వ్యాధులకు గురవుతుంది. కాబట్టి మనము ప్రతిరోజు ఆ నిర్జీవ కణాన్ని తొలగించుకోవడానికి ఏం చేయాలి, ప్రతిరోజు సబ్బుతో స్నానం చేయాలి. అలాగే బ్యాక్టీరియా, వైరస్, శిలీంద్రాల వల్ల కూడా మన చర్మం మీద ఉంటాయి, కాబట్టి ఎప్పటికప్పుడు మనము శుభ్రపరచుకోవాలి. కాబట్టి ఆ విధంగా వ్యాధుల బారి నుండి కాపాడుకోవడానికి కూడా మనం నిత్యము మన చర్మాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. అలాగే శుభ్రంగా ఉన్నటువంటి దుస్తులు కూడా ధరించాలి. శుభ్రమైనటువంటి దుస్తులు ధరించకపోతే అందులో వివిధ రకాల వ్యాధికారక జీవులు ఉంటాయి, కాబట్టి వాటిని అలాంటి దుస్తులను ధరించినట్లయితే మన చర్మము వ్యాధులకు గురవుతుంది. కాబట్టి శుభ్రంగా ఉన్నటువంటి దుస్తులను ధరించాలి. ఇంకా చూసినట్లయితే వాతావరణంలో తేమ తక్కువగా ఉన్నప్పుడు, ఎప్పుడు తక్కువగా ఉంటుంది వాతావరణంలో తేమ? చలికాలంలో. మరి చలికాలంలో మరి మామూలుగా మనము ఎప్పటికి ఉన్నప్పుడు అలాగే ఉంచకుండా మాయిశ్చరైజర్లు కానీ అలాగే తైలాలు అంటే ఏంటి, నూనెలు మన శరీరానికి రాసుకున్నట్లయితే మన ఆ తేమ నుండి మన శరీరాన్ని చర్మాన్ని కాపాడుకోవచ్చు. అలాగే గాఢత ఎక్కువగా ఉన్న సబ్బులు వాడకూడదు. మరి ఎలాంటి సబ్బులు వాడాలి? తక్కువగా ఉన్నటువంటి సబ్బులు వాడాలి. ఈ విధంగా మనము చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే అది మనకు రక్షణని ఇస్తుంది, మన శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలు కూడా రక్షణ పొందుతాయి. థ్యాంక్ యూ.